గుడ్ మార్నింగ్ అండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా ఎంతగానో మీరు దీవించబడుతున్నారు, మీరు ఆశీర్వదించబడుతున్నారు. మీ సాక్ష్యాలన్నీ మేము వింటున్నాం, చాలా సంతోషిస్తున్నాం ప్రభులో. ఇంకనూ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు అద్భుతకరమైన వాగ్దానము ద్వారా మనందరినీ కూడా బలపరచబోతున్నారు. మరి ఆలస్యం చేయక ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ ఉదయం దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34:9 ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. ఆమెన్. ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మాటల చేత దేవుడు మనందరినీ బలపరుస్తున్నందుకు సమస్తమైన మహిమ మరి దేవుని నామానికి కలుగును గాక. చూడండి, యెహోవా యందు భయభక్తులు కల వారికి ఏది కూడా కొదవ ఉండదు. ఆమెన్. నిజమేనండి. ఎంతోమంది మరి ఈ మాటల్ని మరి ఆ పట్టుకొని బ్రతుకుతున్న వారి జీవితాలను మరి ఆశ్చర్య కార్యాలు చూశారు కదండి. దేవుడు బహు గొప్పగా ఆశీర్వదించారు, బహు గొప్ప దీవెనల చేత మరి వారి కుటుంబాలను నింపారు. మరి నిజంగా అండి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏది కూడా కొదువ ఉండదు. సమస్తాన్ని దేవుడు సమకూరుస్తారండి. ప్రతి విషయంలో దేవుడు తోడై ఉంటారు, ప్రతి విషయంలో దేవుని కృప ఉంటుంది. మరి ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉందంటారా? భయభక్తులు కలిగిన జీవితాలు ఎవరికైతే ఉంటాయో, భయభక్తులు కలిగిన కుటుంబాలు కుటుంబాలుగా ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఖచ్చితంగా ఏ కొదవ లేకుండా సమస్తాన్ని సమకూరుస్తూ ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండి ప్రతి విషయంలో దేవుడు ఆయన కృప చేత ఆయన వాత్సల్యం చేత మరి గొప్ప స్థితిలో ఉంచుతూ నడిపిస్తారండి. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి బాధలతో ఉన్నా ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా ఒకటే ప్రార్థించండి, ఒకటే దేవుని సన్నిధిలో అడగండి, అయ్యా మీ సహాయం నాకు కావాలి, మీరు నాకు తోడుగా ఉండండి, మీరు వాగ్దానం చేశారు మీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కొదవ ఉండదని. అయ్యా నేను ఎప్పుడు కూడా పడిపోకుండా, ఎప్పుడు కూడా మరి ఏ విషయంలో కూడా మరి నేను దిగజారిపోకుండా మీ విషయంలో మిమ్మల్ని వెతికే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మరి ప్రార్థన జీవితంతో విశ్వాస జీవితంతో ప్రతి ఒక్క విషయం మీ మీద ఆధారపడతానయ్యా, నాకు సహాయం చేయండి, నాకు తోడుగా ఉండండి, ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. కొన్ని కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, ఇంతగా భయభక్తులు కలిగిన జీవితం నాకు ఉన్నప్పటికీ ఏంటి నాకు ఈ కష్టము, నాకు ఏంటి శ్రమ అనుకుంటున్నారా? పర్లేదండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మన శ్రమను చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన ప్రార్థన వింటున్న దేవుడు. ఒకనొక సమయంలో తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించి మనల్ని గొప్పవారిగా చేస్తారండి. ఖచ్చితంగా మరి ఆ సమస్తాన్ని కూడా ఆ సమయంలో దేవుడు సమకూరుస్తూ ప్రతి విషయం మనల్ని అద్భుతకరంగా నడిపిస్తారు. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగండి. ఉదయకాల సమయంలో భయభక్తుల చేత బ్రతుకుదామండి. భయము భక్తి కనుక మనకుంటే దేవుడు ప్రతి విషయంలో ఏ కొరత లేకుండా ఏ కొదవ లేకుండా కుటుంబాన్ని నడిపిస్తారు, కుటుంబాన్ని పోషిస్తారు, కుటుంబ విషయంలో దేవుడు సహాయకుడిగా ఉంటారు, అద్భుతకరంగా పిల్లల్ని నడిపిస్తారు, భార్య భర్త, భర్తకి భార్య ప్రతి ఒక్క విషయంలో తోడుగా మరి తోడుగా ఉండే విషయాలలో దేవుడు కృప చూపిస్తారు. ఆమె మరి ఉదయకాల సమయంలో భయభక్తులు కలిగిన జీవితాల చేత మనం ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో భయపడకండి, ఏ విషయంలో పడిపోకండి, ఏ విషయంలో దిగులు చెందకండి. దేవుడు ధైర్యం కలిగిన మాటలు ఉదయకాల సమయంలో మరి మనందరితో మాట్లాడుతుండగా ఈ వాగ్దానం మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు, అద్భుతకరమైన వాగ్దానము చేత మా అందరితో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలయ్యా. ప్రభా, భయభక్తులు గల వారి పట్ల గొప్ప కృపను చూపించే దేవుడు, ఏ కొదువ లేకుండా సమస్తాన్ని సమకూరుస్తానని మాట్లాడుతుండగా అయ్యా ఉదయకాల సమయంలో బిడ్డల్ని ప్రభా ఎదుకొండి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మీ మీద ఆధారపడే వారికి, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ప్రతి విషయంలో మీరు ముట్టకు సహాయం దయచని ఉన్నత స్థితిలో ఉంచిన ప్రతి ఆటంకాలు మీరు కొట్టివేయండి అయ్యా. అయ్యా సహాయం చేయండి. ప్రార్థన జీవితం, విశ్వాసము ప్రభా, విశ్వాస జీవితం చేత నిలకడగా మీరు ఉందరుగాక. అద్భుతం జరిగించండి అయ్యా. ఈ వాగ్దానము పట్టుకొని ముందుకు సాగుట
మాకు సహాయం దయచేయండి. ప్రతి కొరతను మీరు తొలగించండి, ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బంది తొలగించండి. ప్రభువా మా ప్రియులందరికీ మా అందరికీ మీరు సహాయం చేయమని వేడుకున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో ఎలాంటి విషయాల్లో బాధపడుతున్నారో ఆ విషయాల్లో ప్రభువా ప్రతి ఒక్క అడ్డంకులను మీరు తొలగించి వారి మార్గాలను మీరు సరళం చేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల మీ గొప్ప కృపను విడుదల చేస్తూ మెండుగా ఆశీర్వదిస్తూ వాళ్ళ ఇంకను బలపరుస్తూ నడిపిస్తున్నామని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. ఆమేన్.